హలో ఫ్రెండ్స్ నేను వంకు యాక్చువల్గా సాయి గారికి కౌంటర్ ఇవ్వాలని నాకు ఎప్పటి నుంచో ఉంది ఆయన చెప్పేవి చాలా వీడియోలు చాలా బాగా నచ్చుతూ ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకున్నాను అయితే కొన్ని వీడియోలు ముఖ్యంగా ఉక్రెయిన్ మీద ఆయన చెప్పే విషయాలు మాత్రం నేను మాత్రమే ఎక్కిభవించా అప్పుడు నాకు ఎక్కడ లేని ఉక్రోషం వస్తుంది సాయి గారు గారు సాయి గా అనాల్సి వస్తుంది ఎందుకంటే ఇది చాలా చాలా బలమైన కారణం ఉంది దీనికి ఇప్పుడు ఆయన ఎలా అంటే అమెరికా మీద అనువనువున ఆయన విషం నింపుకున్నాడు అనిపిస్తుంది ఎందుకంటే రోజుకు పది పదికేను వీడియోస్ పెడుతుంటారు ఓకే అయితే ఎఫ్ కెనడీ ఉన్నప్పుడు కూడా నెహ్రూను ప్ర అంటే అనుబాంబు టెక్నాలజీ ఇవ్వాలని చాలా ప్రయత్నించారు కానీ నెహ్రూ వద్దన్నారు సో ఆయన ఘన స్వాగతం చెప్పారు ఇంకా ఐక్యరాజ్య సమితిలో కూడా ఆయనకు స్థానం ఇండియాకి ఇవ్వాలని చూశారు జానెఫ్ కిన్నడీ చాలా చాలా మరి ప్రయత్నించారు కానీ మన నెహ్రూ తప్పిదమ్మలా అది పోయింది సో అమెరికా మనకు మిత్ర దేశం మనకు చైనాతో కూడా యుద్ధం వస్తే మొన్న ఆ మధ్య మళ్ళీ ఇరవై ఐదు వేల సైన్యాన్ని పంపించింది అమెరికా అమెరికా పెద్దన్న మరి అమెరికా అంటే నీకు ఎందుకు అంత విషయము ఒకసారి వినండి అదే ఎలా చెప్తాడు సో ఒక ఒక విషయం ఏంటంటే ప్రపంచ నాశనం పెరుగుతుంది ఒక ఆందోళన ఉంది అది కరెక్టే ఇప్పుడు ఈ ఈ యుద్ధాలు చినుకు చినికి గాలివ్వాలన్నట్టు ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం కనబడుతుంది ఈ అనుబంబులు ఉన్న దేశాలు ఇప్పుడు అన్నీ కూడా అయితే ఇక్కడ అమెరికా ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు కానీ ఇంక కొన్ని వేరే దేశాలు కూడా ఉక్రెయిన్కి ఇవ్వాలని చూస్తున్నాడు ఇస్తే వీళ్ళు యుద్ధం చేస్తున్నట్టు కాదు ఎందుకంటే ఆయుధాలు అనేవి ఏ దేశానికైనా అమ్మొచ్చు ఇప్పుడు ఎన్నో చోట్ల అమెరికా ఉన్న చోట ఆ దేశానికి రష్యా వాళ్ళు ఆయుధాలు ఇచ్చారు వీళ్ళ మీద పోరాటం చేయడానికి అలాగే మరి రష్యాకి ఆపోజిట్ దేశాలకు వీళ్ళు ఇస్తున్నారు అమెరికా ఆపోజిట్ దేశాలకు వాళ్ళు ఇస్తూ వస్తున్నారు ఆయుధాలు ఇవ్వడానికి ప్రత్యక్షంగా పాల్గొనడం వేరు విమానాలు ఇస్తున్నారు కానీ వాళ్ళ సైన్యాన్ని పెట్టి వాళ్ళ యుద్ధాన్ని స్ట్రేట్గా చేయడం లేదు ఒకసారి చూడండి ఏం చెప్తారో ఏనా ఉక్రెయిన్ ద్వారా రష్యా రెచ్చగొడుతుందట ఉక్రెయిన్ ద్వారా రష్యాన్ రెచ్చగొట్టడం ఏంటి ఉక్రెయిన్ ఆక్రమించుకోవాలని చెప్పి రష్యా అటాక్ చేసింది సో రష్యన్ ప్రజలకు చాలా మందికి తెలియంది లేదా యుద్ధం యుద్ధమైన విషయం వాళ్ళగా అవసరం కూడా అంటే వాళ్ళ యొక్క అనుమతి కూడా ఈయనకు అక్కర్లేదు ఆయనకు పార్లమెంటు లేదు ప్రతిపక్షం లేదు ప్రతిపక్షాలందరూ విషయం పెట్టి చంపేశారు సో ముప్పై ఆరు రెండు వేల ముప్పై ఆరు వరకు ఆయన ప్రెసిడెంట్గా రష్యాకి ఆయనకి ఆపోజిట్ కూడా ఎవరు సలహాలు కూడా ఎవరు ఇట్లాంటి వాళ్ళకు ఎందుకంటే చెబితే వాళ్ళని ఇమీడియట్గా అక్కడికక్కడికి చంపేస్తారు వీళ్ళు సో డిక్టేటర్స్కి దగ్గర మాట్లాడే వాళ్ళ స్నేహితులు కూడా తప్పుడు సలహాలే చెప్తారు కానీ ఆయన మన భారతదేశ ప్రధానమంత్రికి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు విలువిస్తారు సో మనం కనుక అనుకుంటే ఈ యుద్ధం ఆపే శక్తి మనకు ఉంది మనం గట్టిగా ప్రయత్నించట్లేదు మన ప్రధానమంత్రి విషయంలో సో మనకు ప్రధానమంత్రి ఎంతో ఇష్టం మోడీ అంటే కానీ ఎక్కడెక్కడే తప్పును అని చెప్పగలగాలి మనం సో ఇక్కడ చూడండి ఇంకేమంటాడు తైవాన్ పైన చైనా అటాక్ చేయాలని చూస్తూ ఉంది చూడండి ఇంకా తైవాన్ ద్వారా చైనాలో చుచ్చి తైవాన్ అనే దేశము నేను ఇండిపెండెంట్ నాది చైనాలో భాగం కాదని వీళ్ళు లేదేదు చైనాలో భాగమే అని వాళ్ళు మొత్తం ఆక్రమించినట్టుగా మొత్తం విమరాలన్నీ చుట్టూ దింపుతున్నది చైనా మరి ఇక్కడ చైనా తప్పలేదారా చైనానే దుందుడికి చర్యతో తైవాన్ ఆక్రమించుకోవాలని అనేకసార్లు ప్రయత్నం చేసింది సో అమెరికా అండగా ఉంటానని మాట ఇచ్చింది నిజానికి అమెరికా వెళ్ళి సైన్యంతో కొట్లాడాలి సైన్యం పెట్టుకొని కానీ రష్యా అత్యంత బలమైన దేశం ప్రపంచంలో కాబట్టి డైరెక్ట్గా ప్రత్యక్షంగా యుద్ధం చేయలేకపోతుంది కాబట్టి పరోక్షంగా వాయిదాలు ఇస్తుంది ఇవ్వమని నాటో దేశాలకు వాటికి యూరోపియన్ దేశాలకు చెబుతూ ఆ మాటకు వెనక్కి పోవట్లేదు యాక్చువల్గా రా మనలాంటి దేశం అయితే చేతులు ఎత్తేసేది మనకెందుకు మనం హాయిగా ఉంటే చాలా అనే టైప్ మనం ఒకసారి మాట ఇచ్చినా నిలబడుతుంది కాబట్టి అది మెచ్చుకోవాలి మనం ఆ విషయంలో తర్వాత ఆఫ్ఘనిస్తాన్ నుంచి పారిపోయింది అంటారు అరే ఇరవై ఏండ్లుగా వాళ్ళు మట్టు మట్టుబెట్టారు మరి ఇరవై ఏండ్లుగా నిలువరించారు వాళ్ళ ట్వంటీ అవర్స్ కూలిస్తే మరి పాకిస్తాన్కు సహాయం చేస్తూ పాకిస్తాన్ సహకారం తీసుకొని మరి బిన్ లాడన్ మట్టు పెట్టారు ఆయన కూడా ఆపకుండా అక్కడ ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని నెలకొల్పి ఆ ప్రజాస్వామ్య ప్రభుత్వానికి అన్ని అప్పజెప్పి వచ్చారు కానీ వాళ్ళు సరిగ్గా పోరాటం చేయలేక ఆ వెంటనే వాళ్ళు లొంగిపోయారు మరి ఎన్నాళ్ళు అంటూ వాళ్ళకు సపోర్ట్ ఇస్తారు అమెరికా వాళ్ళు సో అది పారిపోయి ఓడిపోయి పారిపోయారంట ఇది ఎలా వస్తుంది ఆ నోటికి అసలు నోరేనా అది ఇంకా చూడండి సో ఆయుధాలు అమ్ముకోవడానికే సంఘర్షణ సృష్టిస్తున్నారంట అసలు ఉక్రెయిన్ ఏమి ఇస్తుందని ఉక్రెయిన్కి ఇన్ని ఎన్నో ఆయుధాలు ఇస్తున్నాయి ఏం డబ్బిస్తుంది ఏమి ఇస్తుంది ఉక్రెయిన్ అరే ఒక ప్రజాస్వామ్య దేశానికి అన్యాయం జరిగితే ఇంకొక ప్రజాస్వామ్య దేశము ఎన్నో రోజులుగా మిత్రు దేశంగా ఉంది మరి ఉక్రెయిన్ అలాంటి దేశాన్ని ఆదుకోవడానికి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రపంచంలో ఎక్కడ ప్రజాస్వామ్యానికి అన్యాయమైనా మరి అమెరికా ముందుకు వస్తుంది మ్యాన్మార్ మన పక్కనున్న దేశంలో సైనికులు తిరుగుబాటు చేసి ప్రజల చేత ఎన్నికైనా ఆ నోబెల్ ప్రై గ్రహీతను జైల్లో పెడితే మనము కనీసం ఒక మాట కూడా మాడట్లేదు అదే అమెరికా ప్రజాస్వామ్యాన్ని కూని ఇది చాలా తప్పని గట్టిగా వారించేది మనం కూడా తలుచుకుంటే ప్రజాస్వామ్య వ్యతిరేకంగా ఉండే సైన్యం కానీ ఆయా దేశాలు మరి తగ్గే అవకాశం ఉంటుంది అక్కడ ప్రజాస్వామ్యం లేదు కాబట్టి అక్కడ ప్రజలు బాధలు తట్టుకోలేక మన దేశంలోకి మణిపూర్లో కానీ చాలా దేశాలు వస్తున్నారు మనకేంటి ఎవడెట్టు పోతే మనం బాగుండే చాలు అనేది మన మెంటాలిటీ నిజంగా మనము ఆ దేశాలపైన వాళ్ళను కూడా వారిస్తూ ఇది సైనిక్ అక్కడ ఇక్కడ ఎక్కడ వీలైతే అక్కడ వాళ్ళని వ్యతిరేకిస్తుండాలి కానీ అలా ఏం చేస్తే అక్కడ వాళ్ళే కోఆపరేషన్ చేయకుండా ఆ చైనా వైపు ఏమైనా వెళ్ళిపోతారేమో అని మనం నైబరింగ్ కంట్రీస్తో చాలా జాగ్రత్తగా మెలగాల్సి వస్తుంది మన భయాలు మనకు ఉన్నాయి మనకు భయపడే ఆఫ్ఘనిస్తాన్కి మనం ఎన్నో రకాల సహాయం చేస్తున్నాం ఎందుకని ఆ టెరిస్టులు మన మీద పగబట్టద్దని చెప్పి యాక్చువల్గా కానీ ఏ బేరుకు భయం లేకుండా గట్టిగా పోరాటం చేసింది అమెరికానే ఇక్కడ సో మరి ఇక్కడ చైనా కనుక తైవాన్ను ఆక్రమించుకుంటే ఇంకా దాని బలం ఇంకా పెరిగిపోతుంది అక్కడ ఆ సముద్రం పైన మొత్తం ఆధీనం చైనాకు వస్తే అక్కడ ఇంకా ఆ నౌకలు ఇంటర్నేషనల్ నౌకలు కూడా వెళ్లకుండా చేస్తారు మొత్తం చైనా కబ్జా కబంద హస్తల్లో కలిపిస్తుంది ఒక్కొక్క దేశాన్ని చైనా కబ్జ పెడుతు పోతుంది దాన్ని వ్యతిరేకిస్తున్నది మరి అమెరికా గట్టిగా మరి ఇండియా మనం చెప్పగలుగుతున్నామా అది కనబడదండి కంటికి దేశాలు సంక్షోభంతో తల్లగిల్లిపోతున్నాయి ఆహారపు నిల్వలు అడుగంటుతున్నాయి వాతావరణ కాలుష్యాలు పెరిగిపోతున్నాయి ఒక్కొక్కరు సంక్షోభం పెరిగి పెద్దదవుతుంది కానీ కొత్త తరహా సమస్యని పిచ్చి పెడుతున్నారు లేటెస్ట్ గా చూసుకుంటే ఎఫ్ సిక్స్టీన్ యుద్ధం అన్నారు ఇప్పటిదాకా ఒక రెడ్ లైన్ తీసింది రష్యా ఏమనంటే నువ్వు ఏమైనా ఇచ్చుకోగానే మా మెయిన్ ల్యాండ్కి కి రావడానికి వీల్లేదు మా మెయిన్ ల్యాండ్ మీదకి వస్తే ప్రాబ్లం వస్తుంది మీకు మేము ఇక్కడ మెయిన్ ల్యాండ్ అంటే ఏంటి క్రిమియానా క్రిమియా అనేది టూ థౌజండ్ ఫోర్టీన్లో బలవంతంగా అన్యాయంగా అక్రమంగా రష్యా ఆక్రమించిన దేశం అది ఉక్రెయిన్కి సంబంధించింది మరి దానిపైన అటాక్ చేయడము వాళ్ళు లైన్ గీసిన అంటే అది న్యాయమైందా వాడు ఏమైనా అంటాడు దొంగవాడు ఇప్పుడు మనకు మిత్ర దేశమే రష్యా కాబట్టి మనం డెఫినెట్గా గ్రాట్యుట్యూడ్ చెప్పాలి మనకు టెక్నాలజీ ఇచ్చారు మనకు కృతజ్ఞత చెప్పాలి ఆ విషయంలో కానీ తప్పును తప్పనగలగాలి మనం అలా అనకపోతే ప్రపంచ యుద్ధం ఎలా అవుతుంది చెప్పండి ప్రపంచ యుద్ధంలో మనము భీష్ముడి లేక సైలెంట్గా కూర్చొని మనకు హెల్ప్ చేశాడు కర్ణుడు ఇంకా చెప్పాలంటే కర్ణుడు తనకు రారాజు రాజ్యాన్ని ఇచ్చాడు అని చెప్పి తన కష్టకాలంలో ఆదుకున్నాడు అని చెప్పి ఎన్ని అన్యాయాలు చేసినా మరి కర్ణుడు కౌరవులకు సపోర్ట్గానే నిలబడ్డాడు అది తప్పు అని కూడా చెప్పలేకపోయాడు అలా మన భారత్ కూడా ఉండడము చాలా చాలా అన్యాయం మిత్రమా ఇది వన్ సైడ్ ఉండకూడదు చాలా చాలా ఇది మహా పాపం కిందికి కూడా వస్తుంది ఇప్పుడు క్రిమియా అనేది వాడు గీత గీచ కూర్చుంటే క్రిమియా ఇంకొకటి ఎఫ్ సిక్స్టీన్ ఇవ్వటం అనేది విమానం అంటే యుద్ధ విమానం ఇస్తున్నారు ఆయుధాలు ఇచ్చినట్టే ఇది కూడా సో దాన్ని ఉచితంగా అమ్ముతున్నాడో లేక అమ్ముతున్నాడో ఫ్రీగా ఇస్తున్నాడో అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఉక్రెయిన్ దాన్ని ఉపయోగించి రష్యా మీద అటాక్ చేస్తే మరి రష్యా వాళ్ళ విమానాలు కాదు కదా వాళ్ళ ఎన్నెన్నో అడ్వాన్స్డ్ వె తీసుకొచ్చి నగరాలను భస్మం చేస్తే నీకు ఎప్పుడన్నా కలకలంటుందా ఎప్పుడైనా చిన్న బాధ ఉంటుందా అక్కడ ఏం తాగుతున్నారు ఏం ఎలా ఉంటున్నారు చిన్నపిల్లలు ఆడవాళ్ళు పెద్దవాళ్ళు ఎంత దారుణమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయి వన్ అండ్ హాఫ్ ఇయర్గా అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది ఎప్పుడైనా దీన్ని వ్యతిరేకించేవా నువ్వు నీ మోహానికి అసలు ఎంత దారుణం అక్కడ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి అరే యుద్ధానికి కారకుడు ఎవడు రష్యా అది తెలియదా నీకు అది చెప్పలేవా కనబడదా దృతరాష్ట్రుడు ఉన్న దృతరాష్ట్రుడివి ఇంకా చూడండి మిత్రులారా ఇప్పుడు అక్కడ వాళ్ళు చాలా బాధలో ఉన్నారు చావు బతుకల మధ్యలో ఉన్నారు వాళ్ళ నగరాలన్నీ పూర్తిగా ధ్వంసం అయిపోయినాయి రోడ్లు లేవు తాగడానికి నీళ్ళు లేవు వాళ్ళు ఎట్లా ఉన్నారో ఎక్కడ ఉన్నారో ఎలాంటి పరిస్థితుల్లో చాలా అద్వానమైన పరిస్థితులు ఉన్నారు అందులో రకరకాల గ్రూప్స్ ఫ్రేమైనాయి అక్కడ దేశభక్తులు ఉన్నవాళ్ళు వాళ్ళు ఒక టెర్రరిస్ట్ లాగా అటాక్ చేస్తున్నారు రష్యా పైన మరి మెయిన్ ల్యాండ్కి రావద్దు అంటే ఎక్కడ గీత గీస్తే గీత దగ్గర ఉంటారు వాళ్ళు మాత్రం వెళ్ళొచ్చా రష్యా అక్కడ మెయిన్ ల్యాండ్లో వాళ్ళ క్యూ పైన వాళ్ళ అన్ని నగరాలు ఎక్కడ పడితే అక్కడ బాంబులు వేసి పడవచ్చు ఎందుకంటే వాళ్ళ దగ్గర అనుబాబులు ఉన్నాయి వీళ్ళు నమ్మి మోసపోయిన వాళ్ళు ఉక్రెయిన్ వాళ్ళు అత్యంత అడ్వాన్స్డ్ అనుబాంబులు ఉన్నది ఉక్రెయిన్ దగ్గరే కానీ నమ్మి మోసం చేశారు అమెరికా ప్రెసిడెంట్ అప్పుడు రష్యా ఇప్పుడు అమెరికా కాస్తో కూస్తో అండగా నిలబడుతుంది కానీ రష్యా ప్రెసిడెంట్ కూడా వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న అనుబాంబులన్నీ డిజాల్వ్ చేసేసారు ఎంత నమ్మక ద్రోహం చేశారు మేము పసులు మీ మీదికి రామని చెప్పారు కానీ అమెరికా దేశంతో ఉన్నదని సాకు చూపిస్తున్నారు నాటోలో చేరుతారు అంటే చేరితే చేర నీకెందుకు నువ్వు నువ్వు ఆల్రెడీ అక్రమంగా ఆక్రమించావు కాబట్టే వాళ్ళు చేరాలని ఇంకా గట్టి పట్టుబడి పెడుతున్నారు నీ గురించి వాళ్ళకి బాగా తెలుసు ఇంకా యుఎస్ఎస్ఆర్ లాగా మళ్ళీ విస్తృతంగా చేయాలి నువ్వు డెబ్బై ఏండ్లు ఉన్నావు పుతిన్ రేపో మాపో చచ్చిపోతావు ఈ పాపం మహామహా పాపాలు ఎన్ని వందల జన్మలు ఎత్తితే ఈ పాపం పోతుంది నీకు వందల వేల పుట్టు నుంచి చచ్చే వరకు విచిత్ర విచిత్రమైన జబ్బులతోటి నువ్వు వరకు భయంకరమైన నరకాలు అట్లా వందల వేల జన్మలు ఎత్తితే తప్ప అది క్లియర్ అవ్వదు ఎందుకంటే నీ వాళ్ళ ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని కోట్ల మంది సఫర్ అవుతున్నారు అక్కడ ధాన్యం పైన కూడా దాడులు చేస్తున్నారు దానికి ఏమన్నాడు విడు అరే యూరోప్ మొత్తమే ఈ బాధ తిండి తిండికి లేకుండా మరి ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళు కూడా కొన్ని కొన్ని రకరకాల వెపన్స్ ఉపయోగించి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ అటాక్ చేస్తున్నారు సో ఈ బాధ్యతలు ఎంతోమంది ఉన్నారు రకరకాల విడిపోయి అక్కడ ఉన్న సూపర్ మార్కెట్ లాంటి వాటిలో కూడా మంటలు పెట్టేస్తున్నారు ఎక్కడ వీలైతే అక్కడ రష్యా ఎలా హ్యాపీగా ఉండగలుగుతుంది ఇంత భయంకరం యుద్ధం చేస్తూ గీత గీసిన మా దగ్గర రావద్దు అంటే ఎక్కడైనా రావచ్చు ఏమైనా జరగవచ్చు దీన్ని వారించాల్సిన బాధ్యత ముఖ్యంగా భారత్ పైన ఉంది మరి విశ్వ గురువు అని మనం భావిస్తున్నాం అందులో నరేంద్ర మోడీ గారు ఆయన ప్రయత్నిస్తే యుద్ధం ఆగడం తథ్యం కానీ ఆయన గట్టిగా ప్రయత్నిస్తున్నట్టు ఎక్కడ ఎప్పుడు కనబడతనే లేదు ఎందుకంటే మనకెప్పుడు ఎలక్షన్ గొడవలు ఎక్కడ మన దేశం మన బాగుండాలి ఎక్కడ ఏమన్నా వీలు మళ్ళీ వాళ్ళు ఏమంటారు అని మిత్ర దేశం మిత్ర దేశమే మనకు టెక్నాలజీ ఇచ్చింది వాళ్ళకి ఎప్పుడూ రుణపడి ఉంటాం ఆ విషయంలో కానీ ఇక్కడ రష్యా కూడా భయంకరంగా నష్టపోతుంది మిత్రమా రష్యాది కరెక్ట్ తప్పు ఉంది అని చెప్పడం వల్లనే ఇక్కడ రష్యా కూడా ఆగడానికి అవకాశం ఉంటుంది రష్యా ఆ తప్పు చేయకుండా ఉంటే ఇప్పుడు యుద్ధం ఆగాలి ఎందుకంటే రెండు మన దేశాలు చెప్పాలంటే సిక్స్టీ నైన్లో మనకి రష్యా సహాయం చేసింది అప్పుడు ఉక్రెయిన్ కూడా రష్యాతోటే ఉంది సో మనకు సహాయం చేసిన ఇద్దరు అన్నదమ్ము లాంటి వాళ్ళు ఇప్పుడు పాకిస్తాన్తో యుద్ధం వచ్చినప్పుడు మరి ఇంగ్లాండ్ అటువైపు వెళ్ళింది వాళ్ళంతా మన మీద అటాక్ చేయడానికి వస్తే ఇందిరాగాంధీ రష్యాతో ఉడంబెడికి చేసుకొని మరి అప్పుడు వాళ్ళ అనుజన పంపి పంపిణీ సాయం చేసింది అప్పుడు ఉక్రెయిన్ కూడా అందులో బాగా మేము ఉక్రెయిన్ పౌరులు తెచ్చిపోతున్నాడు అమెరికా సారీ రష్యా పౌరులు తెచ్చిపోతున్నారు ప్రపంచ యుద్ధం కూడా వచ్చే అవకాశం కనబడతా ఉంది మరి మరి అలాంటి పరిస్థితుల్లో మనం ఎందుకు గట్టిగా ప్రయత్నించకూడదు మనం ఎక్కడ ప్రయత్నం చేస్తున్నాం ప్రజలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు లేరు తిన్నావా పడుకున్నావా తెల్లారిందా అన్నట్టున్నారు చాలామంది మన దగ్గర కూడా ప్రజలు వీళ్ళు ఏమాత్రం ఒక ధర్నా ఒక ర్యాలీ ఒకటైనా ఓ రష్యా యుద్ధం ఆపు అని మనం ఎందుకు ఆపలేకపో చెప్పలేకపోతున్నాం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో మనం ఎడ్యుకేషన్ చేయాలి ఏమి చేయడం లేదు ఇంకా ఉల్టా ఇలా ఎలా అని అసలు ఎవరైనా అది చూడండి దేవుదా మరి అరే క్రీమియా వాళ్ళదే అక్కడ ప్రజల్ని బలవంతంగా ఆక్రమించుకున్నారు వాళ్ళు తిరుబాటు చేయలేదు కాబట్టి ఇప్పుడు ఈజీగా ఇలాగే చేసుకోవచ్చు ఒకటి రెండు రోజుల యుద్ధం అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే ఉండదు ఉక్రెయిన్ చేతులెత్తేస్తుంది అన్న ధైర్యంతో పుతిన్ మరి దండయాత్ర అక్కడ సైనికులు కూడా ఎంతోమందికి పాపం పాప మా యుద్ధం ఏమాత్రం ఇష్టం లేదు

అరే ఊరు కూడా రష్యా ఏం చేస్తుంది అంటే ఉక్రెయిన్ పైన ఏమైనా వేసుకుంటే వేయాలి ఉక్రెయిన్ అయితే సర్వనాశం చేసింది ఇప్పటి వరకు అమెరికా మీద ఎందుకు వేస్తారు అమెరికా యుద్ధ విమానాలు ఇచ్చింది మరి అట్లాంటి ఎన్నోసార్లు కూడా అమెరికా సైనికుల పైకి అమెరికా ఎక్కడైతే ఆక్రమించుకున్న కొన్ని అంటే కొన్ని వన్ సైడ్ అమెరికా చోట అపోజిట్ వర్గానికి పెద్ద ఎత్తున అధునాతన ఆయుధాలు ఇవ్వడం జరిగింది అంత మాత్రం రష్యా మీదకి యుద్ధం ఎప్పుడు పోరు ఎందుకంటే ఇవి అగ్రరాజ్యాలు వీళ్ళు ఎప్పుడు ఒకరిపైన ఒకరు చేసుకోరు నాడో దేశాలపై ఎటుపైన చేయదు చేస్తే ఇది ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది వాడి దగ్గర అనుభవాలు లేవు మరి అమెరికా దగ్గర కూడా అత్యంత పవర్ఫుల్ అనుభవాలు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు చేసుకోరు కానీ అలాంటి అవకాశాలు రాకుండా చూడాలంటే మనం ఆపాలి ఖచ్చితంగా ఇది రష్యాదే ముమ్మాటి రష్యా కూడా అనేది తప్పు ఓన్లీ పుతింది మాత్రమే తప్పు వాడి ఒక్కడి అభిలాష వల్ల వాడి ఒక్క నిర్ణయం వల్ల ఇప్పుడు ఈ ప్రపంచం అతలాకుతలం అయిపోతుంది ఒక్కడి వల్లనే తెలుసుకో ఒకవేళ ఈ అమెరికానే సపోర్ట్ లేకపోతే చిన్న దేశాలను పెద్ద దేశాలన్నీ ఎక్కడికెక్కడ కబలిస్తేస్తూ ఉంటాయి ఇంకా మరి ఇరాక్ పైన కూడా చేయకపోయి ఉంటే ఇరాకును ఇరాక్ కువైట్ని ఎప్పుడో ఆక్రమించుకొని ఉంటుంది అలా చిన్న దేశాలు ఇక్కడ జపాన్ ఇంకో దేశం చైనా ఆక్రమించుకొని ఉండేది జపాన్ ఈ ఆకలి ఇక్కడితో ఆగిపోదు చైనాది వెంటనే జపాన్ కూడా ఆక్రమించేసి వెంటనే భారత్ను కూడా ఆక్రమించుకోవడము ఈ చిన్న చిన్న దేశాలు అంటే అక్కడ నేపాలు ఇక్కడ శ్రీలంక ఇలా అన్నింటిని ఆక్రమిస్తూ ఒక బలమైన దేశం అయిపోతుంది ప్రపంచాన్ని ఇంకా శాసించే స్థాయికి చైనా వెళ్ళిపోతుంది ఇవన్నీ ఆపడానికి పెద్దన్నలాగా ఒక దైవంలాగా అమెరికా చేస్తున్నాడు రమ్మరు కూడా ఎంతసేపు అమెరికా మీద ఏడుపు కాదు ఉక్రెయిన్ ఉక్రెయిన్ ఇప్పటికి చాలా దెబ్బ కొడుతుంది ఇప్పుడు అంటాడు అసలు ఎన్నోసార్లు అయిన వీడియోలు చూశాను ఉక్రెయిన్ నాశనమైనట్టు రష్యా ఉక్రెన్ దెబ్బతీస్తున్నట్టు ఎంతసేపు వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ వన్ సైడ్ సో మరి వాళ్ళు దెబ్బతీస్తున్నారంటే అంటే వాళ్ళు పాండవుల్లాగా పోరాడుతున్నారు వీడు కౌరవుల్లాగా ఉన్నారు వీడు రష్యా అత్యంత బలమైన దేశం ప్రపంచాన్ని స్మాష్ చేయగలిగా అత్యంత అనుభవం లేకున్న ఉన్న దేశం అది మరి ఆ ఉక్రెయిన్లో అదంతు ఉండే కానీ ఉక్రెయిన్ వాళ్ళు లొంగరు నైన్టీన్ థర్టీలోనే వాళ్ళు చచ్చిపోయినా చావ పర్వాలేదు కానీ వాళ్ళు లొంగడానికి సిద్ధంగా లేదు ఇది ఒక ప్రపంచంలో ఇది ఈ ప్రపంచంలో కాదు అసలు ఎప్పటికీ ఎప్పటికీ ఉండిపోయేది ఒక మనిషి యొక్క స్వేచ్ఛ అనేది చాలా 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 ముఖ్యం కానీ కమ్యూనిస్ట్ దేశాల స్వేచ్ఛ అనేది అసలు ఉండదు చైనా కానీ వాళ్ళ వాళ్ళకి ఉండదు వాళ్ళ స్వేచ్ఛ స ఉండదు వాళ్ళకి ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అక్కడ ప్రెసిడెంట్ నిర్ణయం తీసుకుంటారు అక్కడ యూట్యూబ్ ఛానళ్ళు కానీ అక్కడ రూట్ అని ఉంటుంది రష్యాలో ఇక్కడ యూట్యూబ్ లాగా ఫ్రీడమ్ ఉండదు ఏ ఏ వీడియో పెట్టినా కట్ 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 అంటారు దేశానికి వ్యతిరేకమైన వీడియో కాదు ముఖ్యంగా ప్రధానమంత్రికి ఏ చిన్న ఎక్కడ ఏ చిన్నగా ఒక చిన్న మాట ఉంటే కూడా దాన్ని కట్ చేసేస్తారు కట్ చేయడం కాకుండా వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళు జైలు వేసేస్తారు ఇడిపించేవాడు ఉండడు ఏ శిక్ష అంటే ఆ శిక్ష పడిపోతుంది భయంకరమైన జిల్లాలో వేస్తారు వాళ్ళకి సో ఇంకా చాలా చాలా ఉన్న మంత్రులారా ఆయన మరి సాయి బుద్ధి తెచ్చుకొని ఉండాలి ఇట్లాంటి విషయాలు ఆలోచించాలి సాయిని ఫాలో చేసే వాళ్ళందరూ కూడా సాయిదే కరెక్ట్ సాయిదే కరెక్ట్ అయినా ఎందుకంటే ఆయన చాలా వీడియోలు చూస్తుంటాం చాలా చాలా అద్భుతంగా చాలా బాగా మాట్లాడతాడు మరి ఇక్కడ బీజేపీ ప్రభుత్వం గురించి చాలా చాలా నాకు చూసాయి చాలా చాలా వీడియోలు కానీ ఎస్పెషల్లీ ఇక్కడ మాత్రం భయంకరంగా చాలా తప్పుగా మాట్లాడతాడు కాబట్టి నేను వ్యతిరేకిస్తున్నాను సో ఒక వ్యక్తిని వంద శాతం సపోర్ట్ చేయొద్దు అని వంద శాతం వ్యతిరేకించొద్దు అతను ఎక్కడైతే తప్పు మాట్లాడినా తప్పు చేసినప్పుడు మనం రెట్టింపు చేయాలి ఒప్పు చేసినప్పుడు మెచ్చుకోవాలి సో అలా ప్రతి ఒక్కరు ఉండాలని నా ఆకాంక్ష మిత్రులారా సో థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ వాంకో జై హింద్